Congress party Abhyarthiga rendu sarlu corporator ga gelchina senior leader minority varganiki chendina abhyarthito barilo ki dookina TRS potulo pechito snehapurvaka poti antu barilo TDP BJP abhyarthulu minority lato paatu itara vargala votlaku guripettina MIM వాట్ల విభజనతో నిలువున చీలిపోయి కొత్త రూపు సంతరించుకున్న రహ్మత్ నగర్ డివిజన్లో ప్రజల మనసు దోచేదెవరు నిరుపేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే రహ్మత్ నగర్ రాజకీయంగా కీలకంగా మారింది రోజువారి కూలీలు సినీ పరిశ్రమ కార్మికులు భవన నిర్మాణ శ్రామికుల నివాస ప్రాంతమైన ఈ డివిజన్ దాదాపు 35 బస్తీలతో నిండి ఉంది ఎప్పుడూ లేని విధంగా రహ్మత్ నగర్ డివిజన్లో అన్ని పార్టీలు ఆయా సామాజిక వర్గాల వారిని బరిలో నిలిపారు రెండుసార్లు కార్పొరేటర్గా ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ సీనియర్ నేత చంద్రమ్మ మరోసారి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు సిట్టింగ్ సీట్ కావడంతో కాంగ్రెస్ ఈ డివిజన్లో భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది హ్యాట్రిక్ సాధించడం ఖాయమంటున్న చంద్రమ్మ తన హయాంలో జరిగిన అభివృద్ది పనులను చెప్పుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు ఇక మిత్రపక్షాల పొత్తులో భాగంగా ఈ డివిజన్ మొదట బీజేపీకి దక్కింది అయితే సమీకరణాలు మారిపోవడంతో చివరి నిమిషంలో టీడీపీ అభ్యర్థిగా సదానంద సిద్ధార్థ్ కూడా బరిలోకి దిగారు తన బాల్యం నుంచి డివిజన్ ఎదుగు ఒదుగు లేకుండా ఇలాగే ఉన్నట్టున్న సిద్ధార్థ తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు రహ్మత్ నగర్ డివిజన్లో ముస్లిం ఓటర్లు అధికంగా ఉండటంతో ఆ వర్గానికి చెందిన షఫీను బరిలోకి దించింది టీఆర్ఎస్ మరోవైపు ఎంఐఎం ముస్లిం ఓటర్లతో పాటు హిందూ ఓటర్లను కూడా ఆకట్టుకోవడానికి నవీన్ యాదవ్ని పోటీకి దించింది కేసీఆర్ చరిష్మా ముస్లింలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు బస్తీ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీలే తనకు శ్రీరామరక్ష అంటున్నారు అధికార పార్టీ అభ్యర్థి ఇక బీజేపీ మాత్రం కేంద్ర పథకాలని నమ్ముకుని కేంద్ర మంత్రి దత్తన్న ఇచ్చే నిధులతో అభివృద్ది చేస్తామని ప్రచారం చేసుకుంటోంది రహ్మత్ నగర్ బస్తీ ఓటర్లు ఎవరిని కరుణిస్తారో మరి